ఈ మధ్యన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు వైజాగ్కి టీసీఎస్ వస్తుంది, ఒక 10,000 ఉద్యోగాలు ఐటీ ఫీల్డ్లో వస్తాయి, అలాగే మిగతా చాలా కంపెనీలు కూడా పెట్టడానికి టీసీఎస్ వాళ్ళు ఒప్పుకున్నారు, మిగతా ఇండస్ట్రీస్ కూడా వైజాగ్కి వస్తాయని చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇలాంటి గుడ్ న్యూస్ ఒకటి ఉంటున్నాం. అంతేకాకుండా మెట్రో ప్రపోజల్ కూడా రానుంది త్వరలో అని చెప్పేసి, అంతేకాకుండా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 2025లో పూర్తి చేస్తానని ఇలా చెప్తున్నారు. ఇవన్నీ కనుక నిజంగా ఇంప్లిమెంటేషన్ అయితే కనుక విశాఖపట్నానికి మళ్ళా ఒక మంచి రోజులు వస్తాయని కోరుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం అనేది అన్ని విధాలుగా కూడా ఇటు టూరిజం హబ్ అలాగే ఎడ్యుకేషనల్ హబ్ అలాగే మెడికల్ హబ్ అంతేకాకుండా ఇది ఒక వెరీ కన్వీనియంట్ ప్లేసు. ఉత్తరాంధ్రలో చాలా ఇంపార్టెంట్గా ఉండడమే కాకుండా ఆంధ్రాలో ఆర్థిక రాజధానిగా ఉంది కాబట్టి ప్రభుత్వం విశాఖపట్నం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ ఐటీ రిసెషన్ వల్ల యూత్ చాలా మట్టుకు సఫర్ అవుతున్నారు. ఎవరైతే బీటెక్ పూర్తి చేశారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో, ఇటు ఎంఎస్సీ వెళ్దాం యుఎస్ కంటేనేమో అక్కడ రిసెషన్ ఉంది, అక్కడ పార్ట్ టైం జాబులు కూడా దొరకట్లేదు, ఒకవేళ ఎన్ని లోన్లు తీసుకొని మేము అబ్రాడ్ వెళ్ళినా కూడా అక్కడ పార్ట్ టైం జాబ్ దొరకపోతే మళ్ళీ ఇంటి నుండి పోలంత డబ్బు పంపించాలి, అది ఆర్థికంగా చాలా భారం అయిపోతుందని చెప్పేసి చాలా పాపం బాధపడుతూ చాలామంది అబ్రాడ్ వెళ్ళే ప్రపోజల్ కూడా వాయిదా వేసుకునేవాడు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలో చూస్తే కనుక ఐటీ సైడ్ అసలు ఉద్యోగ అవకాశాలు పెద్దగా లేకుండా ఇటు హైదరాబాదో లేకపోతే చెన్నైయో లేకపోతే బెంగళూరో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితి లేకుండా విశాఖపట్నంలో ఈ ఐటీని బాగా డెవలప్ చేస్తే కనుక బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా మంచిగానే ప్రొసీడ్ అవుతున్నారు. ఇలాగే కంటిన్యూ చేసి అంత రియాలిటీలో తెస్తే కనుక ముఖ్యంగా యువతకి చాలా అది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుంటున్నాం.